నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు తిరుపతి జిల్లా కేవీబీపురం మండల కేంద్రంలో టీడీపీ మండల ప్రెసిడెంట్ మునుస్వామి యాదవ్ తిరుపతి పార్లమెంట్ టీఎస్ఎన్ఎఫ్ దైత సాయి కృష్ణ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే హేమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పండుగ వాతావరణంలో పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి అధినేతకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్లు పండ్లు అందించారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తు దార్శనికుడు అమరావతి నిర్మాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మన పేద బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేయటం నిమిత్తం దేవుడికిచ్చిన ఆయనకిచ్చినటువంటి ఆరోగ్యం నిమిత్తమై మనం గర్వించవలసినటువంటి విషయం. ఈ రోజు వరకు ఆయన పేదల కోసం ఆలోచిస్తూ తన జీవితాన్ని పేద ప్రజలకు అంకితం చేసి ఈ రోజు వరకు పార్టీని బలోపేతం చేసుకుని వస్తున్నారు. కనుక మనం అందరం ఎప్పటికీ ఆయనకి కృతజ్ఞత తెలియపరుస్తూ ఈ రోజు వరకు పార్టీని బలోపేతం చేసుకుని వస్తున్నారు. కనుక మనం అందరం ఎప్పటికీ ఆయనకి కృతజ్ఞత తెలియపరుస్తూ ఆయన మనకు చెప్తున్నటువంటి పనులను చేసుకుంటూ పోతూ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మీ అందరికీ మరి ఒకసారి నేను మనవి చేస్తున్నాను. మనకు ఒకే నాయకుడు చంద్రబాబు నాయుడు, ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీ. దీంట్లో విభేదాలు వస్తున్నాయి, రెండు గ్రూపులు అవుతున్నారు అని అంటే మనం పిచ్చి వాళ్ళమా, గ్రూపులు చేసే వాళ్ళు పిచ్చి వాళ్ళ అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనకు ఒకే నాయకుడు, ఒకే పార్టీ. మనకే ఉందండి, ఒక ఇంట్లో ఇద్దరు అమ్మ ఒక గదిలో నాయన ఒక గదిలో పడుకుంటారా, ఒక కుటుంబం జరపగలరా? జరపలేరు కదా. మరి పెద్దలు మీ అందరికీ చాలా అనుభవం ఉంది. వయసులో చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు కూడా పార్టీ పరంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ముఖ్యంగా ఈ కేవీబీపురం అనేది నాకు చాలా నచ్చినటువంటి మండలం. నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చూశాను చాలా క్రమశిక్షణ గల ప్రజలు. పార్టీ అంటే ఒక సిద్ధాంతంతో పోయేవాళ్ళు, ఒక డిసిప్లిన్తో పోయేవాళ్ళు. మన నాయకుడు
ఒక క్రమశిక్షణ పద్ధతిలో పార్టీని నడిపిస్తూ ఆయన నడుచుకుంటూ మనకి ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నాడు. అదే పద్ధతిలో ఇక్కడ ఉండింది పార్టీ. ఈరోజు చిన్న భిన్నంగా ఒకడొక పక్కని ఉన్నది చూస్తుంటే నాకు చాలా విచారంగా ఉంది, బాధగా కూడా.